చూడండి క్రింది వాటిని జతపరచండి అన్నారు ఇప్పుడు సింపుల్ నానాఘాట్ శాసనాన్ని ఎవరేశారు దేవి నాగానిక అంటే శాతవాహన రాణి నాగానిక నాసిక్ శిలా శాసనాన్ని వేసా ఎవరేశారు అనంటే గౌతమి బాలశ్రీ అంటే శాతవాహన రాజమాత బాలశ్రీ ఓకే జునాగఢ్ శిలాశాసనం ఎవరు ఇస్తారు ఇంతకుముందు చెప్పాం శేఖర్ రుద్రదమనుడు హాతిగుంప ఎవరెవరు కారవేలుడు అంటే ఇప్పుడు చూడండి వన్ బి వన్ బి అన్నిట్లో ఈ రెండిట్లో చూద్దాం వన్ ఏ ఉంది బి ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే వన్ బి అనేది ఉంది ఓకే తర్వాత ఏంటిది రెండిట్లో వన్ బి ఉంది తర్వాత టూ డి దీంట్లో టూ డి ఓకే రెండు తర్వాత సిఏ అంటే త్రీ ఏ త్రీ ఏ ఫోర్ ఇది ఆన్సర్ అంటే సి ఆన్సర్గా మనం చూస్తాము సి ఆన్సర్ తర్వాత సరైన వ్యాఖ్యను గుర్తించండి టు ఐడెంటిఫై కరెక్ట్ సెంటెన్స్ శాతవానుల కాలం ప్రాకృత భాషకు స్వర్ణయుగం వంటిది ఓకే ఇప్పుడు ఏమన్నా శాత్ ఇదైతే యాక్సెప్టెడ్ ఓకే దక్షిణాదిలోనే మొట్టమొదటి ప్రాకృత రచన అయిన కాతంత్ర వ్యాకరణం ఈ కాలం రాయబడింది ఇది ప్రాకృత రచన కాదు ఇది సంస్కృత రచన అంటే ఇది అన్నట్టు ఇది తప్పు అన్నట్టు అర్థం ఇప్పుడు అంటే దీంట్లో ఒకటి మాత్రమే ఆన్సరో అంటే ఏ ఆన్సర్ ఏ ఆన్సర్ జతపరచము మ్యాచ్ ది ఫాలోయింగ్ జతపరచుము ఇక్కడనేమో గ్రంథము ఇక్కడనేమో రచయిత దిస్ ఇస్ బుక్ అండ్ దిస్ ఇస్ రైటర్ లేదా పోయెట్ ఎవరు గాదా సప్తశతి మనకు తెలుసు గాదా సప్తశతిని రాసిన వాడు అలమహారాజు అంటే వన్ ఏ దీంట్లో వన్ ఏ ఉంది ఓకే ఈ రెండు ఉన్నాయి తర్వాత చూద్దాం బురత్కథ బురత్కథను ఎవరు రాశారు గుణాడ్యుడు టూ బీ ఓకే టూ బీ ఎక్కడ ఉంది ఇది టూ బి ఇక్కడ ఉంది వన్ ఏ టూ బీ లీలావతి పరిణయం కుతూహలుడు ఓకే ఆన్సర్ ఏ ఆన్సర్ ఏ లీలావతి పరిణయము మనం కుతూహలుడు రాసిన విషయాన్ని చూస్తాము గాదా సప్తశతికి సంబంధించి సరి అయినది ఏది చూద్దాము ఇది ప్రాకృత రచన ఎగ్జాక్ట్లీ మహారాష్ట్ర ప్రాకృతంలో ఉందని చెప్పుకున్నాం అంటే ఒకటేకే శాతవాహనుల సముద్ర వ్యాపారం గురించి ప్రస్తావించబడింది ఏది సార్ధవాహుల గురించి ప్రస్తావించి సార్ధవాహులు అంటే విదేశీ వ్యాపారం చేసేవారు ఓకే రెండు ఈ గ్రంథంలో ఏడు వందల కథలు వివరించబడ్డాయి ఎగ్జాక్ట్లీ సప్ అంటే గాదా సప్త అంటే గాదా అంటే కథలు సాత అంటే ఏడు శత అంటే ఉందా కాబట్టి మూడు కరెక్ట్ దీని ప్రకారం అంటే ఫైవన్నీ ఆన్సర్ అంటే డి ఆన్సర్గా మనం చూస్తాం సరే సరైన జీతను గుర్తించండి గాదా సప్తశతే శాతవానుల సమయం గురించి వివరిస్తుంది కరెక్ట్ బృహత్కథ పైశాచిక భాష కాంత్ర వ్యాకరణ దక్షిణం మొట్టమొదటి సంస్కృతి ఎస్ అన్నీ కరెక్ట్ డి ఓకే కిందివాణిలో సరికాని వాక్యం ఏది శాతవాణుల జన్మస్థలం గురించి కన్నడ సిద్ధాంతమును ప్రవేశపెట్టిన వాడు విఎన్ సుక్తాంకర్ మనం చెప్పుకున్నాం మహారాష్ట్రీయ సిద్ధాంతం ప్రవేశపెట్టిన వారు పిటి శ్రీనివాసంకర్ కరెక్ట్ విదర్భవాదము వివి మిరాసి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆంధ్రవాదము బిఎస్ సల్మంతరావు కాదు ఆయన డాక్టర్ డాక్టర్కే గోపాలాచారి కే గోపాలాచారి అనేట దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఆన్సర్ ఏది దీంట్లో డి ఆన్సర్గా మనం చూస్తాము అదేవిధంగా చూసినట్లయితే అజంతా గుహల్లోని ఏ గుహల్లోని వర్ణ చిత్రాలు ఆంధ్ర ఆంధ్రశాతవనరుల కాలం నాటికి సంబంధించినాయి దీని ప్రకారం చూస్తే తొమ్మిది పది పన్నెండు పదమూడు అనుకున్నాం పన్నెండు పదమూడు దీంట్లో లేవు అంటే పన్నెండు పదమూడు ఉన్నప్పటికీనా తొమ్మిది పది అంత గొప్పగా ఏది లేదు కాబట్టి దీంట్లో ఇది ఆన్సర్ పన్నెండు పదమూడు పన్నెండు లేదు ఓన్లీ పద్నాలుగు ఉంది కాబట్టి ఇది కాదు కాబట్టి తొమ్మిది పదిగా మనం చూస్తాం ఆ పదవ దాంట్లోనే శ్వేత గజ జాతక చిత్రం అనేది శ్వేత గజ జాతకం అంటే గజం అంటే జనరల్గా గజములన్నీ కూడా ఏనుగులన్నీ కూడా నల్లగా ఉంటాయి కానీ తెల్ల ఏనుగు కలలోకి వచ్చిందట ఎవరికి మాయావతికి సారీ మాయాదేవికి సారీ మాయాదేవికి మహామాయకు తెల్ల ఏనుగు కలలో వచ్చిందనంటే చాలా గొప్ప వ్యక్తి ఆవిర్భవిస్తాడు అందుకనే దానికి సంబంధించినటువంటి చిత్రాలు మన తొమ్మిది పదవ గోలో లిఖించబడ్డ విషయాన్ని మనం చూస్తాము తర్వాత శాతవాహన యుగంలో పరిపాలన వ్యవహార భాష లిఖిత భాష రాజభాష ఏది ఇంక ఎన్ని భాషలైనా కూడా ఇది అదే అంటే ప్రాకృతం ప్రాకృతము అంటే ఏ ఆన్సర్గా చూస్తాం శాతవానుల కాలంలో ద్విభాషా నాణ్యం ముద్రించిన మొట్టమొదటి రాజు లేదా మొదటి రాజు ఎవరు అంటే మనకు వాసిష్ఠిపుత్ర శ్రీషా శివశ్రీషా అంతకర్ని ఈయన ప్రాకృతము ప్లస్ తమిళ్ ప్రాకృత్ అండ్ తమిళ్ భాషలో వేయడం జరిగింది అందుకనే మొదటి ద్విభాషా నానములను వేసిన విషయాన్ని మనం చూస్తాం అంటే ఆన్సర్ ఏది దీని ప్రకారం చూస్తే బి ఆన్సర్ బి ఆన్సర్గా మనం చూడవచ్చు అదేవిధంగా మనకు శాతవాహనుల కాలంలో రాజుకు చెల్లించే భూమి శిస్తుని ఏమంటారో రాజుకు చెల్లించే భూమి శిస్తులలో చూద్దాం కరుకొర అంటేది వృత్తి పన్ను వృత్తి పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్ శ్రేణి శ్రేణి అని అంటే శ్రేణి వ్యవస్థ చూస్తాం అంటే ఈ కాలం నాటి వడ్డీ వ్యాపార విధానము వడ్డీ వ్యాపారం ఇది వ్యాపారానికి సంబంధించి వడ్డీ వ్యాపార విధానం శ్రేణి వ్యవస్థ అంటారు రాజకంఠక రాజకంకేట అంటారు రాజకంకేట అంటే రాజు యొక్క సొంత భూమి రాజు సొంత భూమి రాజకంకేట అంటారు దవమేయ లేదా దేవమేయ అంటే ఇది భూమి శిస్తుకు సంబంధించింది కాబట్టి బి ఆన్సర్ నెక్స్ట్ పాయింట్ సరే ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది వాట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ఇన్ ద ఫాలోయింగ్ అని అంటే ఏంటో చూద్దాం శాతవాహనులు మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని కొనసాగించారు ఎగ్జాక్ట్లీ శాతవాహనులు కేంద్రీకృత విధానాన్ని అనుసరించారు కేంద్రీకృతము కాదు చూసాం రాజ్యాన్ని ఎట్లా విభవించారు ఆహారాలుగా ఆహారాలను ఎట్లా విభవించారో మన యొక్క నిగమములుగా నిగమములను ఎట్లా విభవించారో గ్రామాలుగా గ్రామాలన్నీ కోడితో కలిగి ఉన్నది ఏంది గోల్మిక అన్నాము మనం గుల్మిక అన్నాము కాబట్టి కేంద్రీకృతము విధానం అనుసరించలేదు అంటే ఆన్సర్ ఒక్కటి మాత్రమే కరెక్ట్ అంటే ఏ ఆన్సర్ కరెక్ట్ సరైన వాక్యము ఏది దీంట్లో సరైన వాక్యం అంటే స్త్రీలకు సమాజంలో పూర్తిగా స్వేచ్ఛ హక్కులు ఉన్నవి హాలుని గాదా సప్తశతిలో పండితుల ప్రస్తావన ఉంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే గాదా సప్తశతిలో రేవతి అనుపమలబ్ధ మకరందసేన మొదలైన అంశాలు ఉన్నాయి అంటే ఇది కరెక్టే ఇది కరెక్టే అంటే రెండు సి ఆన్సర్గా మనం చూస్తాము తర్వాత చూస్తే కింది రాజం చారిత్రక్రమంలో ఉంచండి కింది రాజవంశాలు ఒక విషయం చూద్దాం దీంట్లో మౌర్యుల సామంతులు మౌర్యులు మౌర్యన్స్ మౌర్య మౌర్యుల యొక్క సామంతులు ఎవరు శాతవాహనులు అనుకున్నాం అంటే మౌర్యుల కాలంలో శాతవాహనులు ఉన్నారని అర్థమే కదా సరే చూద్దాం ఫస్ట్ తర్వాత ఎవరు మౌర్యుల తరువాత పాలనలోకి వచ్చింది ఎవరు శుంగులు అందుకనే పుష్యమిత్ర సుంగుని సమక మన యొక్క మొదటి శాతకర్ణి యొక్క మొదటి శాతకర్ణి సమకాలీనమైనటువంటి మరి భారతదేశ లేదా మగధరాజు ఎవరంటే పుష్యమిత్ర శుంగుడు అన్నాం అంటే మనకు మొదటి శాతకర్ణి శాతవాహనులలో పరిపాలన చేసే నాటికి శాతవాహనుల్లో శాతవాహనంలో పరిపాలన చేస్తూ ఉంటే అప్పటికి ఉత్తర భారతదేశంలో మౌరులే ఉన్నారు అని అర్థమే కదా అంటే శాతవాహనులు మౌరుల తర్వాత సుంగులు వచ్చారు కాబట్టి దీని ప్రకారము ఫస్ట్ శాతవాహనులు తర్వాత సుంగులు సుంగులను వధించి సుశర్మ కాన్వ అంటే కాన్వ వాసుదేవుడు వచ్చాడు అంటే ఎన్నోడితడు మూడు తర్వాత ఇక్ష్వాకులు శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు రావటం జరిగింది అంటే వీళ్ళ తర్వాత వచ్చారు కాబట్టినా నాలుగు మనం చూస్తాం దీని ప్రకారము ఒకటి ఒకటి నాలుగు సారీ ఒకటండి ఇది మూడు మూడు నాలుగు మూడు నాలుగు ఉందా లేకపోతే సరి చేసుకోవాలి మూడు ఇక్కడ చూస్తే మనకు మూడు నాలుగు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు ఆన్సర్ చేసుకోండి ఇది మూడు నాలుగు ఒకటి రెండు ఓకే అంటే దీంట్లో ప్రస్త అంటే ఇటు అయినట్లుంది సరే ఒకటి రెండు ఎక్కడుంది దీంట్లో లేదు సరే మూడు నాలుగు ఒకటి రెండు తర్వాత చూస్తే కాతంత్ర వ్యాకరణము అనేవి క్రింది వాణిలో ఎవరికి రచన కాతంత్ర వ్యాకరణం అనేది క్రింది వాణిలో ఎవరి రచన క్లియర్ కరెక్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అదేంటి శర్వర్మ గుణాలు ఏంది బృరత్కథ హాలుడు ఏం రాశాడు గాథ సప్త ఏ ఏం రాయటం జరిగింది సోమదేవ సోమదేవసూరి మనకు ఈయన సోమదేవ సూరి కథా సరిత్సాగరంగా మనం చూడడం జరిగింది సో కాబట్టి దీని ప్రకారం చూస్తే సి ఆన్సరు తర్వాత అత్త అద్దం పొట్ట వంటి తొలి తెలుగు పదాలు పేరుగొన్న శాతవానల కాలం నాటి గ్రంథం క్లియర్ కట్ గాదా సప్తశతి గాదా సప్తశతిలోనే మనకు క్లియర్ కట్గా ఉన్న విషయాన్ని మనం చూస్తాము ఏది అత్త అద్దం పొట్ట పంది పిల్ల బోంది వేంట ఇలాంటి పదాలన్నీ కూడా అవి నేటికీ కూడా ఈ యొక్క శాతవానుల కాలం నాటి భాషా విధానం అనుసరిస్తున్నటువంటి ఏక అంటే ప్రాంతము మన యొక్క మహబూబ్నగర్ దాని పరిసర ప్రాంతాలుగా మహూబ్నగర్ జిల్లా దాని పరిసర ప్రాంతాలుగా చూస్తాము ఆంధ్ర గురించి పేర్కొంటున్న అశోకుని శిలాశాసనము ఎన్నవది అన్నారు చూడండి ఆంధ్ర గురించి పేర్కొంటున్న అశోకుని శిలాశాసనము ఎన్నవది అని అంటే మనం క్లియర్ కట్గా చూసాం అశోకుని యొక్క శిలాశాసనాలు పద్నాలుగు శిలాసాసనాలు పద్నాలుగు శిలాశాసనాల్లో పదమూడవ శిలాశాసనం అనేది ముఖ్యమైనది ఆ పదమూడు శిలాశాసనాల్లో పదమూడవ శిలాశాసనంలో కళింగ యుద్ధం గురించి ప్రస్తావించింది అదేవిధంగా మన ఆంధ్ర ప్రాంతం కూడా అంటే అంటే అశోకుడు తన యొక్క పదమూడవ శిలాశాసనంలో నా రాజ్యంలో ఆంధ్ర అంటే ఆంధ్ర ద్రమిళ చేర రాజ్యాలున్నట్లుగా పేర్కొన్న విషయాన్ని చూస్తాము అందుకనే ఆంధ్రులు మౌల సామంతులుగా తెలియజేస్తుంది పదమూడవ శిలాశాసనం ప్రకారం కాబట్టి ఆంధ్రుల గురించి పేర్కొన్న అశోకుని శిలాశాసనము పదమూడవ శిలాశాసనము ఆన్సరు డి తర్వాత క్రింది వాణిలో సరికాను వాక్యము ఏది సరికానటువంటిది హారుడు గాథా శక్తిది ఓకే హరిసేనుడు కథా కోశం ఓకే సోమదేవుడు కథా సరిత్సాగరం ఓకే క్షేమేంద్రుడు కథ తప్పు క్షేమేంద్రుడు కథ మంజరి కథ బృహత్ కథ మంజరి బృహత్కథా మంజరి అనే గ్రంథాన్ని రాశాడు కాబట్టి ఆన్సర్ సరికాంత్ ఏది కాబట్టి ఆన్సర్ డి తర్వాత క్రింది వాన్లో సరైన వాక్యం ఏది శాతవాహనులు వైదిక మతాన్ని అనుసరించారు ఎగ్జాక్ట్లీ దక్షిణ భారతదేశానికి చెందిన వై దక్షిణ భారతదేశానికి వైదిక మతం అగస్త్యుని ద్వారా వచ్చింది ఓకే కరెక్ట్ అందుకనే దక్షిణ భారతదేశ దక్షిణ భారత మనువు అంటారు అగస్త్యున్ని అందుకనే రెండు సరి అయినవే ఆన్సరు సి తర్వాత చూస్తే ఈ క్రింది జంటల్లో సరిగా జతపర పరచిన జంట ఏది సరిగా సరిగా జతపరిచిన సరిగా జతపరిచిన జంట ఏదంటే సంగం అంటే అంటే బౌద్ధమత భిక్షువులతో కూడి ఉన్నటువంటి దాన్ని సంఘం అంటారు బౌద్ధ రామం కాదు తప్పు చైత్యం అంటే ఏమిటయ్యా అనంటే బౌద్ధమత శ్రేణుల కాదు తప్పు ఇది అటుబోవాలి బౌద్ధమత శ్రేణుల వ్యవస్థ అంటే సంఘం చైత్యం అంటే బౌద్ధ భిక్షువులు కానీ శ్రమణులు కానీ విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడే సారీ బౌద్ధి బౌద్ధ మత ప్రచారకులు చైత్యం అంటే ప్రార్థన చేసుకోవడానికి ఏర్పాటు చేసుకునే ప్రార్థనా మందిరాలను చైత్యము అంటారు కాబట్టి అది తప్పు స్థూపము అంటే బుద్ధుడు లేదా ఇతర బౌద్ధ సన్యాసుల స్మారక చిహ్నాల నుంచి ఒక రకమైన సమాధి ఓకే ఇది ఆన్సర్ విహారం అంటే సమావేశ మందిరం కాదు విహారము అంటే మన యొక్క బౌద్ధ భిక్షువులు విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి విశ్రాంతి గృహాలను విహారాలు అంటారు ఇదిగో తప్పు అంటే ఆన్సర్ ఏంది స్థూపము అని అర్థంగా మనం చూస్తాము స్థూపం ఇకపోతే క్రింది వాణిలో ఆచరణ ఆగాడిన రచన కానిదేది మహాప్రజ్ఞాపారమిత శాస్త్రం ఓకే రసరత్నాకడు ఓకే రసమంజరి ఓకే కువలయమాల కాదు కువలయమాలను రాసిన ఎవరు ఉద్యోతనుడు 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 అనేవాడు కువలయమాలను రాయట రాసిన విషయాన్ని చూస్తాము అంటే ఆన్సర్ ఏది డి తర్వాత ఆచార నాగార్జునుడు రాసిన సిద్ధాంత గ్రంథాలు ఏవి శూన్యవాదంలో క్లియర్ కట్గా ఆయన శూన్యవాదంపై శూన్యవాద సిద్ధాంతాన్ని చెప్పాడు శూన్య సప్తశతి అనే గ్రంథమే రాశాడు మాధ్యమికవాదంపై ఆయన మూల మాధ్యమిక కారిక అనే గ్రంథమే రాశాడు సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి ఇతన్ని ఇండియన్ ఐనిస్టేన్ అంటారు అంటే ఇవన్నీ చేశారు కాబట్టి పైవన్నీ ఆన్సర్ తర్వాత ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధ భిక్షు ఎవరు ఇన్ జనరల్ క్లియర్ కట్ ఎవరు మహాదేవ భిక్షు ఆన్సర్ అదే మిగతా వాళ్ళు ఎవరు ఆచార్య నాగార్జునుడు తర్వాత కాలాశోకుడు అనేవాడు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి రాజు తర్వాత కుండ కొందాచారుడు అనే ఈయన జైన కానీ బౌద్ధ కాదు కాడు బౌద్ధ భిక్షు కాదు కాబట్టి ఆన్సర్ ఏది ఏ ఆన్సర్గా మనం చూస్తాము తర్వాత శాతవాహనుల కాలంలో అజంతాలోని ఏ గుహలో శ్వేతగయ జాతక షడ్డాంత జాతక కథ చిత్రాలు ఉన్నాయి ఇంతముందు ప్రస్తావించావు మనం పదవ దాంట్లో ఉన్నాయి క్లియర్గా ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ తర్వాత చూస్తే క్రింది వాన్లో సరి అయిన వాక్యం ఏది గూడూరు సన్నబట్ల కరెక్టు పల్నాడు వజ్ర పరిశ్రమ కరెక్టు వెనుకొండ లోహ పరిశ్రమ కరెక్టు అన్ని పై ఇవన్నీ అంటే ఆన్సర్ డి క్రింది సరైన వాక్యం ఏది శాతవాహన్లో వైదిక మతాన్ని ఇది అంత అంతకుముందు వచ్చింది ఇది రెండు సరైనవే ఓకే శాతవాన్ల కాలం నాటి నాణాలు లభించిన ప్రదేశం ఏది ధూళికట్ట క్లియర్ పటాన్ చెరువు కాదు పటాన్ చెరువు పెద్ద ప్రసిద్ధమైన దియక్షేత్రం అప్పుడు నాగార్జున కొండ ఇక్కడ లభించినవి రోమన్ నాణాలు లభించిన శాతవాహనలే కాదు ధాన్య కట్టకం గురించి మరి అక్కడ లభించలేదు ధూళికట్ట కరీంనగర్ జిల్లా ఓకే ఆన్సర్ బి తర్వాత చూస్తే క్రిందివాన్లో సరికాని అంశం ఏది భూమి శిస్తు ఏది శాతవాన్ల కాలం నాటి భూమి శిస్తు వన్ బై సిక్స్త్ కరెక్ట్ పంటలు బాగా పండే భూములను క్షీత శీత క్షేత్రాలు అంటారు కరెక్ట్ ప్రజలకు భూమిపై ఆస్తి హక్కు లేదు ఉన్నది ఎందుకంటే ఇక్కడ భూమి రెండు రకాలు ఒకటేమో సీతక్షేత్రాలు రెండోది ఏమో రాజకంకేట రాజకంకేట అంటే రాజు యొక్క సొంత భూమి రాజకంకేట అంటారు శీతక్షేత్రం అంటే ప్రజల యొక్క భూమి అంటే ప్రజలకు భూమిపై ఆస్తి ఎక్కువ లేదనడం తప్పో ప్రజల ప్రధాన వచ్చినట్టు వ్యవసాయం ఓకే ఇవన్నీ కూడా ఓకే ఇక ఆన్సరు సరికానిది ఏదన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ సి నెక్స్ట్ అమరావతి స్థూపము మీద గల తెలుగు పదం చూడండి నాగబు ఒక విషయాన్ని చూస్తే మనము అమరావతి స్థూపం గురించి చెప్పుకునే సందర్భంలో ఇది ఒక అంశం చెప్పుకోవాల్సి ఉండే ఎందుకనంటే నాగబు అనేది మన తెలుగులోనే మొట్టమొదటిసారిగా ఉపయోగించిన ఉపయోగించినట్టు పదం నాగబు అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా మన యొక్క ఎక్కడ చూస్తాం అంటే టోటల్గా తెలుగు సాహిత్యంలోనే ఉపయోగించిన మొట్టమొదటి పదము నాగబు ఈ నాగబు అనే అటువంటి ఈ యొక్క తెలుగు పదాన్ని మొట్టమొదటిసారిగా అమరావతి స్థూపంపై లిఖించినట్లుగా వేటూరి ప్రభాకర శాస్త్రి పరిశోధన చేసి చెప్పిన విషయాన్ని చూస్తాం కాబట్టి మొట్టమొదటిసారిగా తెలుగు భాషలో ఉపయోగించబడిన పదము నాగబు అనే పదం అంటే నాగు నాగులు అని నాగము అని నాగు అని అర్థం అది ఎక్కడ అమరావతి శిలాశాసనంలో చూస్తాం అందుకని ఆన్సర్ డైరెక్ట్గానే మన యొక్క సి ఆన్సర్గా మనం చూస్తాము తర్వాత చూస్తే క్రింది వాణిలో సరైన వాక్యం ఏది మహాతారక అంటే గ్రామరక్షకుడు కరెక్టే తర్వాత చూస్తే గుమికుడు అంటే గ్రామపాలన గౌల్మిక కొన్ని గ్రామములతో కూడి ఉన్న భాగాన్ని గుల్మము అంటారు అక్కడ గుల్మిక గౌల్మిక వచ్చాడు వాడే గ్రామపాలకుడుగా మనం చూస్తాం తర్వాత రజ్జగాహక ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం భూమి సర్వే అధికారి భాండాగారికుడు అంటే మత వ్యవహారాలు చూస్తారని మత వ్యవహారాలు ఎవరు చూస్తారు ఇంతకుముందు చెప్పాం మహాధార్మికుడు చూస్తాడు మహా ధార్మికుడు మహాధార్మిక అనేవాడు చూస్తాడు భాండాగారికి కంటే ఖజానాధికారి ఖజానాధికారి అంటే ఆన్సర్ దీంట్లో సరైనది కాని అంటే డి ఆన్సర్ తర్వాత చూసినట్లయితే అంటే మనము ఒక్కొక్క విషయాన్ని చూసినట్లయితే దీనికి సంబంధించిన అంటే మనము శాతవాహనులకు సంబంధించిన విషయాలు చెప్పే సందర్భంలో ఒక్కసారి ఈ క్వశ్చన్లన్నీ కూడా మనం రివ్యూ చేసుకోవడం వల్ల మనం ఎంతవరకు చదువుకోవడం జరిగింది ఎంత అవగాహన ఉందనే విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది మరి ఒక్కసారి మరి మీరు ఒకసారి మళ్ళొకసారి కూడా మరి దీన్ని పునరుచ్చరణ చేయండి